అండ్ వాళ్ళు డేంజర్లో ఉన్నట్టు లెక్క, వాళ్ళకి అపాయం ఏదో ఉన్నట్టు లెక్క, అలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానివ్వండి, లేకపోతే హాస్పిటల్కి కానివ్వండి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ తీసుకువెళ్తే అక్కడ సెలైను, తర్వాత గ్లూకోజ్ అండ్ ఇతర మెడికేషన్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళని ఇమీడియట్గా ఈ వడదెబ్బ నుంచి బయట పట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఉద్యోగస్తులకి, అది ఎస్పెషల్లీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే నరేగా ఈ ఏదైతే పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకు సంబంధించిన వర్కర్స్ కానివ్వండి, అలాగనే అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్సు, మా హెల్త్ కేర్ సిబ్బంది కూడా, వీళ్ళందరూ కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి. అలాగనే ముఖ్యంగా మన విలేకరులు, ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వీళ్ళు కూడా వాళ్ళ వృత్తి బయటకు వెళ్తూ ఉంటారు, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వీళ్ళందరూ రెగ్యులర్గా ఫ్లూయిడ్స్ అండ్ మజ్జిగ కానివ్వండి అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి క్యారీ చేయడం, అవసరమైనప్పుడు వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండటం మనం చేయాలి. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏవైతున్నాయో, వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ కూడా ఎవరైతే బయటకు వెళ్ళి పనిచేస్తున్నారో వృత్తిరీత్యా, వాళ్ళందరూ కూడా ఈ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మన వైద్య ఆరోగ్య శాఖ వచ్చేసేసి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ హెల్త్ సెంటర్సు, అలాగనే అంగన్వాడీ సెంటర్స్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని విస్తృతంగా పంపిణీ చేయడం జరిగింది. అక్కడ ఇనఫ్ క్వాంటిటీస్ అన్నీ కూడా అవైలబుల్ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఐవి ఫ్లూయిడ్స్, ఇవన్నీ కూడా ఇనఫ్ క్వాంటిటీస్ని అవైలబుల్ చేయడం జరిగింది. సో ప్రజలు ఎప్పుడైనా సరే మీకు వడదెబ్బ తగిలింది అండ్ ఈ లక్షణాలు కనిపిస్తే ఎలాంటి జాగు చేయకుండా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ లేదా పిఎస్సి కానీ వెళ్ళినట్లయితే మా డాక్టర్సు, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి, మిమ్మల్ని మీ ప్రాణాలని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మిగిలిన వృద్ధులు, అంటే మెయిన్లీ ఈ ఎండాకాలం అంతా కూడా మనకి ఇబ్బంది పడే రెండు వల్నరబుల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఇన్ఫాంట్స్ అంటే పిల్లలు, ఒకటి రెండోది వచ్చేసేసి వృద్ధులు, అలాగనే వీటితో పాటు గర్భిణీ స్త్రీలు. వీళ్ళందరం కూడా మెయిన్లీ ఈ టైంలో బయటికి పోవడాన్ని అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా హాస్పిటల్స్ కానీ లేకపోతే ఏమైనా చెకప్స్కి వెళ్ళినప్పుడు మీరు మార్నింగ్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో మాత్రమే మీరు ఆ సర్వీసెస్ తీసుకుంటే బాగుంటుంది. తద్వారా మీరు వీటినన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగని ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఎస్పెషల్లీ అండ్ ట్రైబల్ హ్యామ్లెట్స్ కానివ్వండి, థ్యాంక్స్ టు మిషన్ భగీరథ ద్వారా ఇప్పుడు మనకి ప్రొటెక్టెడ్ వాటరు నల్లా నీరు దొరుకుతుంది తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వచ్చేసేసి. బట్ ఎక్కడైనా సరే తప్పనిసరి పరిస్థితుల్లో నీళ్లు తాగితే అవి కలుషితం కాకుండా, కలుషితం లేకుండా ఉండేట్లు మనం చూసుకోవాలి. అలాగనే ఎస్పెషల్లీ ఈ రోడ్ సైడ్కి సంబంధించి మన ఈ ఐస్ క్రీమ్స్ కానివ్వండి లేకపోతే ఐస్ ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ, అలాగనే ఆహార పదార్థాలు కూడా తీసుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెయిన్లీ ఈ టైంలో వచ్చేసేసి ఈ వాటర్ కొంచెం కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగనే ఫుడ్ కూడా మనం ఎక్కువ కాలం మనం ఎండకు ఎక్స్పోజ్ చేసినట్లయితే అది పాచిపోయే అవకాశం ఉంటుంది. సో చూసుకోకుండా తెలియకుండా ఏమైనా తిన్నట్లయితే మనకి వాటర్ బోర్న్ డిసీజ్, ఫుడ్ బోర్న్ డిసీజ్ కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలని చెప్పేసి మా ప్రజా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మా చీఫ్ సెక్రటరీ గారు నిన్న కలెక్టర్స్తోని అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరిగింది. అలాగనే కలెక్టర్స్ని కూడా చలివేంద్రాలు కానివ్వండి, ఇతర కేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి మా చీఫ్ సెక్రటరీ గారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే మీ ద్వారా స్వచ్ఛంద సంస్థలు అనుకోండి, ఎన్జిఓస్, ఇతర ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రజలకు సంబంధించిన ఈ చలివేంద్రాలు, ఎస్పెషలీ సర్టన్ అర్బన్ ఏరియాస్ అనుకోండి, కొన్ని రూరల్ ఏరియాస్లో అనుకోండి, అలాగనే మధ్యకి సంబంధించిన కేంద్రాలు ఏర్పాటు చేసినట్టయితే తప్పకుండా ప్రజలకి మరింత సేవలు అందించడానికి, వాటితో పాటు వాళ్ళు వడదెబ్బ గురి కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సంవత్సరం కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనం భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు మన ఇంకొక రెండో ముఖ్యమైన అంశం వచ్చేసేసి కోవిడ్. ఈ కోవిడ్కి సంబంధించి మీకు అందరికీ తెలుసు, గత కొద్ది నెలల నుంచి, కొద్ది వారాల నుంచి మనకి దేశంలో కానివ్వండి, మన తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి కేసులు ఎలా నమోదవుతున్నాయో, ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందని చెప్పుకోవచ్చు, పూర్తిగా కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రతిరోజు డైలీ రిపోర్ట్ చూస్తున్నారు, కేవలం 30 నుంచి 40 కేసులు మాత్రమే మనకి రిపోర్ట్ అవుతున్నాయి. అండ్ వీటితో పాటు సుమారు 20 పైగా జిల్లాల్లో కేవలం 0 కేసులు మాత్రమే మనకి నమోదవటం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఒక 6-7 జిల్లాల్లో వచ్చేసి 1 కేసు, మిగిలిన 2 జిల్లాల్లో వచ్చేసి 2 నుంచి 3 కేసులు నమోదవుతున్నాయి. ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో మాత్రమే 20 నుంచి 25 కేసులు మనం ప్రతిరోజు నమోదవటం చూస్తున్నాం. అలాగనే ప్రపంచవ్యాప్తంగా చూస్తే
కొన్ని దేశాల్లో రీసెంట్గా చైనా అనుకోండి, ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మనం కొంచెం కేసుల్లో పెరుగుదల మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఆస్ట్రేలియా ఇలాంటి ప్రాంతాల్లో కూడా కొంచెం కేసులు పెరుగుదల చూస్తూ ఉన్నాం. ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా కోవిడ్కి సంబంధించిన ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. సో అలాగనే అంతర్జాతీయ విమానయానాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అండ్ వీటితో పాటు మనకి ఏమైనా నిబంధనలు ప్రస్తుతం ఉన్నాయంటే, ఒక మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, అండ్ వీటికి సంబంధించి కూడా, ఎందుకంటే మనకి ఇంకా పూర్తిగా కరోనా ముప్పు తొలగిపోలేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే ఒమిక్రాన్ వేరియంట్ ఉందో, మనకి థర్డ్ వేవ్లో మనం ఎక్స్పీరియన్స్ అయ్యామో, ఈ ఒమిక్రాన్ వేరియంట్ మైల్డ్ వేరియంట్ అవ్వటం వల్ల, లేకపోతే మన వ్యాక్సినేషన్ కవరేజ్ చాలా పెద్ద ఎత్తున ఉండటం వల్ల ఈ ఒమిక్రాన్ వేరియంట్ని మనం మైల్డ్ వేరియంట్గా మార్చుకొని మార్బిడిటీ అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా లేకుండా చూసుకున్నాం. అలాగనే మరణాల శాతాన్ని జీరో అంటే ఎలాంటి మరణాలు లేకుండా చూసుకొని మనం బయటపడడం జరిగింది. బట్ ఇప్పుడు ఏదైతే కొన్ని దేశాల్లో మనం ఈ BA.2 వేరియంట్ వల్ల ఈ కేసెస్, ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించిన కేసెస్ చూస్తున్నామో, మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, థర్డ్ వేవ్ రూపంలో మనం BA.1 అండ్ BA.2 వేరియంట్ని ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అయిపోయాం. ఆల్మోస్ట్ మనకి థర్డ్ వేవ్లో వచ్చిన కేసెస్లో 70% వచ్చేసి BA.2 వేరియంట్ కేసు, 30% వచ్చేసి BA.1 వేరియంట్ కేసు. సో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ కోవిడ్కి సంబంధించి ఎలాంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో, ఇంతకుముందు చెప్పినట్లు 30 నుంచి 35 కేసులు మాత్రమే మనకి రిపోర్ట్ అవుతున్నాయి, రాబోయే రోజుల్లో జీరో కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి.